హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బజ్. శ్రేయస్ అయ్యర్ 2022 ఐపీఎల్కు ముందు అన్ని టీమ్స్ కెప్టెన్కి ఒక సవాల్ విసిరాడు. ఆ విషయం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నారు. తాజాగా జరిగిన T20 సిరీస్లో లంక పై వరుస హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయాడు. ఇక 2022 ఐపీఎల్లో ఏమో కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా బరిలో దిగబోతున్నాడు. కరెక్ట్గా ఐపీఎల్కి ముందు మునుపెన్నడూ లేని విధంగా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు శ్రేయస్ అయ్యర్. దీంతో కోల్కతా టీమ్ మేనేజ్మెంట్ మరియు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ ఈ వ్యాఖ్యలు చేశాడు. నేను కోల్కతా తరఫున ఆడడానికి రెడీగా ఉన్నాను. ప్రతిసారి ఐపీఎల్లో ఆడేటప్పుడు ఆ జట్టుకు ప్రత్యర్థిగా ఉండేవాడిని, కోల్కతా అభిమానుల సపోర్ట్ను చూసేవాడిని. కానీ ఈ సంవత్సరం ఆ సపోర్ట్ నాకు కూడా ఉంటుంది. అదంతా గ్రౌండ్లో చూడడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. ఈసారి తప్పకుండా కోల్కతా జట్టు 2022 ఐపీఎల్లో విజయం సాధిస్తుందని చెప్పాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్లో కోల్కతా టీంకు కెప్టెన్గా ఉండడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఐపీఎల్ వల్ల ఎంతో టాలెంట్ ఉన్న వివిధ రకాల ఆటగాళ్ళు ఒకే చోట ఆడే వీలుంటుంది. అలాంటి టాలెంట్ ఉన్న ఆటగాళ్లను కెప్టెన్గా ఉండి టీంని నడిపించడానికి ఎదురు చూస్తున్నాను అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.